హాయ్, ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మై గర్ల్ ఫ్రెండ్ ఈజ్ ఎన్ ఏలియన్ ఎపిసోడ్ 25-28. మీరు ఇంతకుముందు ఎపిసోడ్లు చూడకపోయి ఉంటే డిస్క్రిప్షన్లో లింకులు పెట్టాను, వెళ్ళి చూసేయండి. అంతకంటే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ని కొట్టి ఉంచారంటే నేను ఏ వీడియో పెట్టినా మీకే ముందుగా వస్తుంది. అలాగే లైక్ చేయండి, నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, రండి ఎపిసోడ్ స్టార్ట్ చేద్దాం. ఎపిసోడ్ 25 స్టార్టింగ్లోనే ఎలెన్ కత్తితో సంగ్ పై అటాక్ చేస్తాడు. ఇంతలో సడన్గా ఫాంగ్లీ వచ్చి ఆ కత్తిని పట్టుకుంటాడు. అలా పట్టుకున్నప్పుడు ఫాంగ్లీ చేతి నుంచి రక్తం కూడా వస్తుంది. వెంటనే ఎలెన్ని కొట్టి సంగ్తో, నువ్వు యానాన్ని తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపో, వీటి సంగతి నేను చూసుకుంటాను అంటాడు. అలా సంగ్ యానాన్ని తీసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత హాన్ ఫాంగ్లీతో చెబుతాడు ఎలెన్ని పోలీసులు తీసుకెళ్లారు అని, అంతేకాదు నువ్వు మీటింగ్కు రానందుకు నిన్ను సీఈఓ పోస్ట్ నుంచి తీసేశారు అని కూడా అంటాడు. మళ్ళీ నువ్వు మీటింగ్కి రానందుకు బాధపడుతున్నావా అంటాడు. దానికి ఫాంగ్లీ, లేదు, నేను అస్సలు బాధపడడం లేదు, కానీ అందరి ముందు నా ప్రాజెక్టు గురించి చెప్పలేదు అని మాత్రం బాధపడుతున్నా అంటాడు. లోపల రూమ్లో యానా పడుకొని ఉంటుంది, తన పక్కనే సంగ్ కూడా ఉంటాడు. అప్పుడు సంగ్ యానాని చూస్తూ, ఇక నుంచి నేను నిన్ను వదిలేస్తున్నాను అంటాడు, ఎందుకంటే నువ్వు ఫాంగ్లీ ఇద్దరు చాలా ఇష్టపడుతున్నారు అంటాడు. తర్వాత ఫాంగ్లీ సంగ్తో, యానా ఎలా ఉంది అంటాడు. దానికి సంగ్, ఆ ఇప్పుడు ఓకే అని చెప్తాడు. అలా ఫాంగ్లీ యానా దగ్గరికి వెళ్తాడు. అప్పుడే యానా సడన్గా నిద్రలేచి పక్కన ఉన్న ఫాంగ్లీని హక్ చేసుకుంటుంది. అప్పుడే ఫాంగ్లీ చేతికైన గాయాన్ని చూసి, ఏమైంది నీ చెయ్యికి అని అడుగుతుంది. దానికి ఫాంగ్లీ, ఏం కాలేదులే, నథింగ్ అని చెప్తాడు. అప్పుడు యానా తనని మిర్రర్ దగ్గరికి తీసుకెళ్ళు అని చెప్తుంది. ఫాంగ్లీ యానాని మిర్రర్ దగ్గరికి తీసుకొని వెళ్తాడు. అక్కడ తన ఫేస్ను చూస్తూ, తన ఫేస్పై ఎటువంటి గాయాలు లేవు అంటుంది. అప్పుడు ఫాంగ్లీ, నీపై ఎలెన్ కత్యమైన వాడాడా అంటాడు. అప్పుడు యానా, లేదు లేదు, నా ఫేస్ మాత్రమే టచ్ చేశాడు అని చెప్తాడు. అప్పుడు ఫాంగ్లీ వెంటనే యానా ఫేస్ని వాచ్ చేస్తూ తనని కిస్ చేస్తాడు. అప్పుడు యానా తను వీక్గా ఫీల్ అవుతుంది. దాంతో ఫాంగ్లీ, డాక్టర్ దగ్గరికి వెళ్దాం పదా అంటాడు. అప్పుడు యానా, ఏం వద్దులే డాక్టర్ దగ్గరికి, నేను ఏం తినలేదు అందుకే ఇలా ఉన్నాను, నన్ను ఛాయ్ దగ్గరికి తీసుకువెళ్ళు, తను నాకు ఫుడ్ చేసి పెడుతుంది, మళ్ళీ నార్మల్ అవుతాను అంటుంది. అలాగే ఫాంగ్లీ తన ఇంటికి తీసుకొని వెళ్తాడు. తనని రూమ్లో ఉంచి ఫుడ్ తీసుకురావడానికి వెళ్తాడు. అప్పుడు వెంటనే యానా షాబుతో మాట్లాడుతూ, నా బాడీని స్కాన్ చేయి అంటుంది. షాబు కూడా అలాగే స్కాన్ చేస్తుంది. అప్పుడు షాబు చెబుతూ, నీకు బ్లడ్ చాలా పోయింది, అలాగే నీకు మ్యాగ్నెటిక్ ఫీల్ కూడా పోయింది అని యానాకి లైఫ్ సేవింగ్ సిస్టమ్ని ఆన్ చేస్తుంది. అలాగే యానాతో, మనం తొందరగా మన గ్రహానికి వెళ్ళిపోవాలి, అక్కడే నువ్వు ట్రీట్మెంట్ తీసుకోవాలి, లేదంటే నీకు చాలా ప్రాబ్లం అవుతుంది అని చెప్తుంది. తర్వాత ఫాంగ్లీ ఫుడ్ తీసుకువచ్చి యానాని తినమని చెప్తాడు. కానీ షాబు తనని తినొద్దు అని చెప్తుంది, ఎందుకంటే తనలో ఎనర్జీ తక్కువగా ఉంది, తను ఏది తిన్నా డైజెస్ట్ అవ్వదు అని. కానీ ఫాంగ్లీ మాత్రం తన చేతితో తినబెడతాడు యానాకి, అందువల్ల యానా తింటుంది. అప్పుడే ఫాంగ్లీకి మెసేజ్ వస్తుంది, దాంతో నేను కొద్దిసేపటి తర్వాత వస్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా ఫాంగ్లీ వెళ్ళిపోగానే యానా తిన్నది మొత్తం వామిటింగ్ చేసుకుంటుంది. తర్వాత ఫాంగ్లీ డాక్టర్ జాబ్ కలవడానికి వెళ్తాడు. డాక్టర్ తనతో, కొన్ని రోజుల్లో వర్షం రాబోతుంది అంటాడు. అప్పుడు ఫాంగ్లీ యానాని మళ్ళీ మర్చిపోకూడదు అని తన కోసం స్పెషల్గా మెమరీ బ్యాంక్ తయారు చేయాలి అనుకుంటాడు. దానికి డాక్టర్, నువ్వు యానాని మర్చిపోవాలనుకున్నావు, మరి మెమరీ బ్యాంక్ ఎందుకు అంటాడు. అప్పుడు ఫాంగ్లీ, ఈసారి నేను ఎలాగైనా స్పెషల్ మెమరీ బ్యాంక్ తయారు చేస్తాను అంటాడు. ఇక్కడ షాబు యానాతో, నువ్వు ఫాంగ్లీ దగ్గర నుంచి ఆ డివైస్ని తీసుకోవాలి అంటుంది. దానికి యానా ఒప్పుకోదు, ఎందుకంటే తను ఆ డివైస్ తీసుకుంటే ఫాంగ్లీ చనిపోతాడు, తనని చనిపోనివ్వను అంటుంది. దానికి షాబు, ఫాంగ్లీ కూడా నిన్ను ఇష్టపడుతున్నాడు అంటుంది. అప్పుడు యానా ఫాంగ్లీ మెమరీ బ్యాంక్ నుంచి తన మెమరీస్ డిలీట్ చేయాలి అనుకుంటుంది వర్షం పడడానికి ముందే. తర్వాత ఇక్కడ సంగ్ వాళ్ళమ్మ సంగ్ని కంపెనీకి వెళ్ళమని చెప్తుంది. కానీ సంగ్ వెళ్ళను అంటాడు. అప్పుడు వాళ్ళమ్మ, నువ్వు ఫాంగ్లీ ప్లేస్లో ఆఫీస్కి వెళ్ళకపోతే నేను ఫాంగ్లీకి యానాకి వాళ్ళ లైఫ్లో ఇంకా ప్రాబ్లం క్రియేట్ చేస్తాను అని చెప్తుంది. దానికి సంగ్ చేసినా చేస్తుంది అని వాళ్ళమ్మ చెప్పినట్టు ఒప్పుకుంటాడు. తర్వాత హాన్ యానాని కలవడానికి రెస్టారెంట్కి వెళ్తాడు. అక్కడ యానాతో ఫాంగ్లీ మెమరీ బ్యాంక్ గురించి చెప్తాడు. తనకి నీకు మధ్య ఉన్న మెమరీస్ని మెమరీ బ్యాంక్లో సేఫ్గా ఉంచాలి అనుకుంటున్నాడు అంటాడు. దానికి యానా, నేను చూస్తాను ఆ మెమరీ బ్యాంక్ని అంటుంది. అప్పుడు హాన్, ఫాంగ్లీ పర్మిషన్ లేకుండా అక్కడికి ఎవరూ వెళ్ళలేరు అంటాడు. అప్పుడే అక్కడికి ఫాంగ్లీ వస్తాడు. అక్కడ నుంచి యానాని మూవీకి తీసుకొని వెళ్తాడు. అక్కడ మూవీ చూస్తున్నప్పుడు సడన్గా యానా ఛాయ్ని చూస్తుంది. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అంటుంది. దానికి ఫాంగ్లీ, నేనే తనని రమ్మన్నాను అంటాడు, ఎందుకంటే నా మెమరీస్ నేను మళ్ళీ లాస్ అయ్యాను, అంటే నువ్వు వెంటనే నా దగ్గరికి రాకు, కొంచెం టైం ఇచ్చి రా అంటాడు. మళ్ళీ డాక్టర్ జావ్తో మాట్లాడుతూ, నేను నా మెమరీస్ మర్చిపోవడానికి ముందు యానాతో ఒక వీడియో తీసుకుంటాను అంటాడు. అది చూసే ఆయన తర్వాత నాకు గుర్తుకు వస్తుంది యానా అంటాడు. అలా ఫాంగ్లీ మాట్లాడుతున్నప్పుడు యానా చాలా ఎమోషనల్ అవుతుంది, అక్కడ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఫాంగ్లీ కూడా తన వెనకే వస్తాడు. యానాని హక్ చేసుకుని, నాకు తెలుసు లాస్ట్ సారి నిన్ను మర్చిపోయి చాలా బాధ పెట్టాను అంటాడు. కానీ ఇక పైన నేను నిన్ను మర్చిపోయినా నీ ప్రేమను మాత్రం మర్చిపోలేను అంటాడు. అది విని యానా ఏడుస్తుంది, ఫాంగ్లీకి సారీ చెప్తుంది. అప్పుడు ఫాంగ్లీ, ఇందులో నీ తప్పేం లేదు, నాదే ఉంది తప్పు అంటాడు. అప్పుడే యానా, నాకు మెమరీ బ్యాంక్ సంబంధించిన ఒక కీ ఇవ్వు అంటుంది, నువ్వు నన్ను మర్చిపోయినా నీకు గుర్తు చేస్తాను అంటుంది.
అప్పుడు ఫాంగ్లీ అలాగే అంటాడు. తర్వాత డాక్టర్ జావ్ యానాని మెమరీ బ్యాంక్ లోకి చూపించడానికి తీసుకువెళ్తాడు. లోపలికి వెళ్ళాక యానా సిస్టమ్ ని హ్యాక్ చేయడానికి ట్రై చేస్తుంది కానీ చేయలేకపోతుంది. అప్పుడే డాక్టర్ జావ్ తనని బయటికి వెళ్ళమని చెప్తాడు. అలా తన పని పూర్తి చేయకుండానే అక్కడ నుంచి వచ్చేస్తుంది. అప్పుడే ఫాంగ్లీ తన ఆఫీస్ లో ఉన్న తన వస్తువులు ఇంటికి తీసుకుని వెళ్తుంటాడు. ఇంతలో అక్కడికి సంగువాల అమ్మ వస్తుంది. ఫాంగ్లీని ఇన్సల్ట్ చేసినట్టు మాట్లాడుతుంది. వస్తువులు కూడా పక్కకి పడేస్తుంది. అప్పుడే యానా నువ్వు ఇలా చేయకూడదు అని ఆమెకు అడ్డుపడుతుంది కానీ ఆమె వినదు. అప్పుడే అక్కడికి సంగు వచ్చి వాళ్ళ అమ్మని ఆపి అక్కడి నుంచి వెళ్ళిపోమంటాడు. తర్వాత ఫాంగ్లీ సంగ్ని పక్కకు తీసుకొని వెళ్ళి, తనతో నేను వర్షం రావడానికి ముందు యానా కోసం ఏదైనా చెయ్యాలి అనుకుంటున్నాను, ఏం చేస్తే బాగుంటుంది అంటాడు. దానికి సంగ్, యానా ఎప్పుడు నీ దగ్గర ఉంటుందో అప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది, అందుకే నేను యానాని వదిలేశా అంటాడు. తర్వాత ఫాంగ్లీ సంగ్తో, నీకు ఏదైనా కంపెనీలో అవసరం ఉంటే హాన్ని అడిగి తెలుసుకో అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడ యానా ఫాంగ్లీ మెమరీ బ్యాంకులోకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది కానీ తను వెళ్ళలేకపోతుంది. అప్పుడే అక్కడికి సంగ్ వస్తాడు. అప్పుడు యానా తన ఐడి ఇవ్వు, నేను లోపలికి వెళ్ళాలి అంటుంది. దానికి సంగ్, నువ్వు లోపలికి వెళ్ళాలంటే ఫాంగ్లీ పర్మిషన్ కావాలి అంటాడు. అప్పుడు యానా తన పవర్స్ ఉపయోగించి లోపలికి వెళ్ళడానికి చూస్తుంది కానీ తన పవర్స్ పనిచేయవు. అలా తన పవర్స్ ఉపయోగిస్తున్నప్పుడు కింద పడిపోతుంది. దానివల్ల తలకి గాయమై బ్లడ్ వస్తుంది. అప్పుడు సంగ్ యానా బ్లూ బ్లడ్ను చూసి షాక్ అవుతాడు. నీ బ్లడ్ బ్లూ ఎందుకు ఉంది అని అడుగుతాడు. దానికి యానా, నేను ఏలియన్ని, అందుకే నా బ్లడ్ బ్లూగా ఉంది అంటుంది. కానీ సంగ్ మాత్రం తన మాటల్ని కామెడీ అనుకుంటాడు. అలా అయితే నీలో సూపర్ పవర్స్ ఎందుకు లేవు అంటాడు. అంతలో యానా బ్లడ్ కింద పడిపోగానే షెఫైర్గా మారుతుంది. అది చూసి సంగ్ మళ్ళీ షాక్ అవుతాడు. ఇక్కడ హాన్ ఫాంగ్లీతో మాట్లాడుతూ, నువ్వు వర్క్ చేస్తున్న ప్రాజెక్టు క్లోజ్ చేశామని తన పర్సనల్ ప్రాజెక్ట్ ఫైల్ని ఫాంగ్లీకి ఇస్తాడు. అప్పుడే ఫాంగ్లీ హాన్తో యానా గురించి అడుగుతాడు. దానికి హాన్, తను ఇంటికి వెళ్ళిపోయింది అంటాడు. అప్పుడు ఫాంగ్లీ, నాకు ఈ పర్ఫ్యూమ్ ప్రాజెక్టు చాలా ఇంపార్టెంటు అంటాడు. దానికి హాన్, ఎందుకు అంటాడు. అప్పుడు ఫాంగ్లీ, ఈ పర్ఫ్యూమ్ని వాడితే 3 నిమిషాల వరకు లవ్ ఫీల్ ఉంటుంది అని చెప్తాడు. దానికి హాన్, మరి ఇలాంటి పర్ఫ్యూమ్ని యానా ఎలా తయారు చేసింది అంటాడు. అప్పుడు ఫాంగ్లీ, ఆ విషయం యానాకి ఒక్కదానికే తెలుసు అంటాడు. తర్వాత ఇక్కడ సంగ్ యానాతో, నేను నీకు ఇప్పుడు హెల్ప్ ఎలా చేయాలి అంటాడు. దానికి యానా, తనని ఫాంగ్లీ మెమరీ బ్యాంక్లోకి తీసుకెళ్ళు అంటుంది. అప్పుడు సంగ్ తనని తీసుకుని వెళ్తాడు. అక్కడ యానా ఫాంగ్లీ మెమరీస్ మొత్తాన్ని హ్యాక్ చేస్తుంది. చాలా ఏడుస్తుంది. అప్పుడు సంగ్, ఇవి నిన్ను ఇంతలా బాధ పెడుతుంటే ఇలాగే వదిలేయి అంటాడు. దానికి యానా, నేను వెళ్ళిపోయాక నా జ్ఞాపకాలతో ఫాంగ్లీ బాధపడటం నాకు ఇష్టం లేదు అని డిలీట్ బటన్ నొక్కుతుంది. అలా డిలీట్ బటన్ నొక్కగానే అంతా డిలీట్ అవుతూ అక్కడ ఉన్న అలారం మోగుతుంది. వెంటనే సంగ్ ఆ రూమ్లో నుంచి యానాని బయటకు పంపి, తనతో, నాకు తెలుసు నువ్వు ఏలియనివి అయినా ఫాంగ్లీని బాధ పెట్టకూడదు అనుకుంటున్నావు అని తనని బయటకు పంపి అలా తన లోపలే ఉండిపోతాడు. ఇక్కడ ఫాంగ్లీకి తెలుస్తుంది ఎవరో తన మెమరీ బ్యాంక్ నుంచి డేటా డిలీట్ చేశారు అని. వెంటనే పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తాడు. అక్కడ సంగ్ కనిపిస్తాడు. తనని కోపంతో, ఎందుకు ఇలా చేశావు అని అంటాడు. దానికి సంగ్, నేను యానా పక్కన చూడలేకపోతున్నాను, అందుకే ఇలా చేశాను అంటాడు. అప్పుడు ఫాంగ్లీ, యానా ఎక్కడ ఉందని అడుగుతాడు. దానికి సంగ్, ఇదంతా నేనే చేశానని చెప్తున్నా కదా, మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు యానా అని అంటాడు. అప్పుడు ఫాంగ్లీ, ఎందుకంటే నాకు బాగా తెలుసు, ఇదంతా యానా మాత్రమే చేయగలదు, తను నన్ను వదిలేయాలి అనుకుంటుంది అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడ రెస్టారెంట్లో యానా ఫాంగ్లీతో దిగిన ఫొటోస్ మొత్తం తీసేస్తుంది. దానికి చా, ఎందుకు ఇలా చేస్తున్నావు అంటుంది. అప్పుడు యానా, నాకు చాలా ప్రమాదకరమైన డిసీజ్ ఉంది, అందువల్ల నా గురించి ఫాంగ్లీ బాధపడటం నాకు ఇష్టం లేదు అంటుంది. ఇంతలో ఫాంగ్లీ అక్కడికి వచ్చి యానాన్ని ఎత్తుకొని రూమ్లోకి తీసుకుని వెళ్తాడు. అప్పుడు కోపంతో తనతో, నాకున్న ప్రాబ్లం వల్ల నాతో ఉండలేను అంటే నాకు డైరెక్ట్గా చెప్పేయాలి, అంతేకాని డేటా ఎందుకు డిలీట్ చేశావు అంటాడు. అసలు నేను ఆలోచించలేదు, సంగ్ నువ్వు కలిసి ఇలా చేస్తారు అని అంటాడు. దానికి యానా సారీ చెప్తుంది. ఇంతకంటే నా దగ్గర ఏ మార్గం లేదు అంటుంది. అప్పుడు ఫాంగ్లీ, నాకు సారీ అక్కర్లేదు అంటాడు. అంతలో వర్షం స్టార్ట్ అవుతుంది. యానా ఫాంగ్లీతో, వెళ్ళిపో ఇక్కడ నుంచి అంటుంది. అప్పుడు ఫాంగ్లీ యానాతో, నువ్వు నన్ను వదలలేవని నాకు తెలుసు, నా దగ్గర ఉంటావో లేదో ఆలోచించుకో, నేను బయట వెయిట్ చేస్తుంటాని బయట వర్షంలో వెళ్ళి నిలబడతాడు. అప్పుడే ఫాంగ్లీ తన చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తూ ఉంటాయి. ఫాంగ్లీ చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ తనను వదిలేసి వెళ్ళిపోతుంటే డివర్స్ అయ్యాక, అప్పుడు ఫాంగ్లీ తన వెనకే వెళ్తూ ఉంటాడు. అంతలో తన ముందుకు ఒక కారు వస్తుంది. అప్పుడు వాళ్ళ అమ్మ ఫాంగ్లీని కాపాడడానికి పక్కకు తోస్తుంది. ఆ కారు వాళ్ళ అమ్మని గుద్దుతుంది, తను చనిపోతుంది. ఇక్కడ వర్షంలో తరుస్తున్న ఫాంగ్లీ దగ్గర వెంటనే యానా వస్తుంది, తనను పట్టుకొని ఏడుస్తుంది. అప్పుడు ఫాంగ్లీ యానాను చూస్తున్నప్పుడు తనకి మొత్తం గుర్తుకు వస్తుంటాయి. తనకి ఫస్ట్ యాక్సిడెంట్ జరిగినప్పుడు యానా ఏలియన్లో వచ్చి తనను కాపాడింది మొత్తం గుర్తుకు వస్తుంది. అలా యానాని చూస్తూ ఉండిపోతాడు. తర్వాత యానా ఫాంగ్లీని హాస్పిటల్కి తీసుకొని వెళ్తుంది. కొంతసేపటి తర్వాత డాక్టర్ జావ్ వచ్చి యానాతో, ఇంకా ఫాంగ్లీకి మెలకువ రాలేదు అంటాడు. అప్పుడే హాస్పిటల్కి సంగ్ కూడా వస్తాడు. తనతో యానా థ్యాంక్స్ చెప్తుంది తనకి హెల్ప్ చేసినందుకు. అప్పుడు సంగ్, నీకు ఏదైనా ప్రాబ్లం ఉందా అంటాడు. దానికి యానా, ఏమీ లేదు, నేను ఈ భూమిపై ఒక పని చేయడానికి వచ్చాను,
అది ఇప్పుడు పూర్తయింది, అందుకే నేను వెళ్ళిపోవాలి అనుకుంటున్నాను అంటుంది. తర్వాత ఇక్కడ జియా డాక్టర్ని అడుగుతుంది, ఫాంగ్లీ హార్ట్ ప్రాబ్లంకి ఏదైనా సొల్యూషన్ దొరికిందా అని. దానికి డాక్టర్ లేదు అంటాడు. ఇక అతను నిన్ను వదిలేయడం మంచిది అంటాడు. దానికి జియా, నేను తనని ఎప్పుడో వదిలేశాను కానీ తను మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను అంటుంది. తర్వాత ఫాంగ్లీకి మెలకు వస్తుంది, తను లేవగానే ఆనాని అడుగుతాడు. అప్పుడు ఫాంగ్లీ వాళ్ళ నాన్న, నీకు ఆనా ఇంకా గుర్తుందా అంటాడు. అప్పుడు ఫాంగ్లీ, నాకు మొత్తం గుర్తుకు వచ్చింది, నువ్వు మీడియాలో అందరి ముందు అలా చెప్పినందువల్ల అమ్మ వెళ్ళిపోయింది, నువ్వే నీ వైఫ్ను చంపేశావు, ఎందుకంటే ఆ రోజు నన్ను కాపాడడానికి అమ్మ ప్రాణాలు పోయినాయి, అమ్మ నా వల్లే చనిపోయింది అంటాడు. దానికి వాళ్ళ నాన్న, నీకు అప్పుడు 5 సంవత్సరాలు, ఆ విషయాలు నీకు చెప్పినా అర్థం కావు, అయినా ఇప్పుడు నీకు అంతా గుర్తుకు వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది అంటాడు. అప్పుడు ఫాంగ్లీ, ఇదంతా ఆనా వల్లే జరిగింది అంటాడు. ఇక్కడ సంగ్ ఆనాతో, నువ్వెప్పుడు వెళ్ళిపోతున్నావు అంటాడు. దానికి ఆనా, తొందరగానే వెళ్ళిపోతాను అంటుంది. అప్పుడు సంగ్, నువ్వు వెళ్ళిపోయే ముందు ఫాంగ్లీని కలిసి వెళ్ళు అంటాడు. ఆనా కూడా ఓకే అంటుంది. అలా సంగ్ ఆనాని ఫాంగ్లీ దగ్గరికి కలవడానికి తీసుకుని వెళ్తాడు తన ఫ్రెండ్లా. అప్పుడే అక్కడ ఉన్న ఫాంగ్లీ వాళ్ళ నాన్న కూడా ఆనా ఫాంగ్లీని కలవడానికి ఒప్పుకుంటాడు, లాస్ట్ సారీ అని చెప్తాడు. అలా సంగ్ ఆనా ఇద్దరు ఫాంగ్లీని కలవడానికి వెళ్తారు. అక్కడ ఫాంగ్లీ కూడా ఏం గుర్తులేనట్టు నటిస్తూ ఉంటాడు. అలా అందరూ మాట్లాడుతున్నప్పుడు ఆనాని తన పక్కకు రమ్మని కిస్ చేస్తాడు. అప్పుడు సంగ్ ఫాంగ్లీతో, నువ్వేం చేస్తున్నావు, తను నా ఫ్రెండు, తనను నువ్వు ఫస్ట్ టైం కలుస్తున్నావు అంటాడు. దానికి ఫాంగ్లీ, నాకు తనని చూడగానే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అయింది అంటాడు. అప్పుడు ఆనా ఫాంగ్లీపై కోపడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత ఫాంగ్లీ సంగ్ని పట్టుకొని, నువ్వు ఆనా కలిసి నా మెమరీస్ని ఎందుకు డిలీట్ చేశారు అంటాడు. దానికి సంగ్, నీకు అన్ని గుర్తున్నాయా అంటాడు. అప్పుడు ఫాంగ్లీ, ఆ గుర్తున్నాయి అన్ని అంటాడు. దానికి సంగ్, నువ్వు ఆనాని మర్చిపో, ఎందుకంటే మీరిద్దరూ 2 ప్రపంచాలకు చెందిన వాళ్ళు అంటాడు. అప్పుడు ఫాంగ్లీ, నాకు తెలుసు ఆనా ఏలియన్ అని, తనే నన్ను కార్ యాక్సిడెంట్ నుంచి కూడా కాపాడింది అంటాడు. అప్పుడు సంగ్, మరి నీకు తెలిసినప్పుడు నువ్వు ఆనా డిసిషన్ని గౌరవించాలి అంటాడు. దానికి ఫాంగ్లీ సంగ్ తలపై ఒకటిచ్చి, నాకు తెలిసి ఆనా దగ్గర ఏదో లేదు, తన కమ్యూనికేట్ డివైస్ ఎక్కడో పోయింది, అందువల్ల తనకు వెనక్కి వెళ్ళలేదు అంటాడు. అప్పుడు సంగ్, మరి ఆనా నాతో వెళ్ళిపోతా అని చెప్పింది అంటాడు, అందుకే తన మెమరీస్ కూడా డిలీట్ చేసింది అంటాడు. దానికి ఫాంగ్లీ, నీకు అర్థం కాలేదు, తను వెళ్ళిపోవాలి అనుకుంటే ఎప్పుడో వెళ్ళిపోయేది, నా మెమరీస్ కూడా డిలీట్ చేసేది కాదు, తన ప్రాబ్లం ఏంటో తెలుసుకోవాలని ఒక ఐడియా ఉంది అని చెప్పి సంగ్ చెవిలో ఏదో చెప్తాడు. తర్వాత సంగ్ ఆనాని క్లబ్కు తీసుకొని వస్తాడు. అక్కడ సంగ్ ఆనాతో, ఇక్కడ ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది, 3 మినిట్స్ లవ్ ఫీల్ అని చెప్తాడు. అక్కడ స్టేజ్ పైకి ఫాంగ్లీ మాస్క్ పెట్టుకుని వస్తాడు, అలా ఆనా దగ్గరికి కూడా వస్తాడు. అంతలో ఆనా పక్కకు ఉన్న సంగ్ వెళ్ళిపోతాడు అక్కడ నుంచి. తర్వాత ఫాంగ్లీ తనపై ఆనా తయారు చేసిన 3 మినిట్స్ లవ్ ఫీల్ పర్ఫ్యూమ్ని వాడతాడు, ఆనాని స్టేజ్ పైకి రమ్మంటాడు. ఆ పర్ఫ్యూమ్ వేసుకోగానే ఆనాకు కూడా లవ్ ఫీలింగ్స్ వస్తాయి, తను కూడా ఫాంగ్లీతో కలిసి స్టేజ్ పై డ్యాన్స్ చేస్తుంది. అప్పుడు ఫాంగ్లీ, నువ్వు నన్ను ఇష్టపడుతున్నావా అంటాడు. దానికి ఆనా కూడా ఇష్టపడుతున్నా అంటుంది. అప్పుడు ఫాంగ్లీ, ఎప్పటి నుంచి అంటాడు. దానికి ఆనా, నేను నిన్ను ఫస్ట్ టైం చూసినప్పటి నుంచి అని చెప్తుంది. అప్పుడే ఆనా బ్యాగ్లో ఉన్న షాబు ఆనాపై గట్టిగా అరుస్తూ ఉంటుంది. దాన్ని చూసిన ఫాంగ్లీ షాబుని బయటకు తీసి, ఇది ఎందుకు అరుస్తుంది అంటాడు. దానికి ఆనా, అది నాకు వార్నింగ్ ఇస్తుంది అంటుంది. అప్పుడు ఫాంగ్లీ, తనని నాకు పరిచయం చెయ్యి అంటాడు. అప్పుడు ఆనా, తన పేరు షాబు, నా పర్సనల్ సెక్యూరిటీ గార్డు అంటుంది. తర్వాత ఫాంగ్లీ షాబుని తన పాకెట్లో పెట్టుకుంటాడు. మళ్ళీ ఫాంగ్లీ ఆనాతో, నీకు ఏదైనా ప్రాబ్లం ఉందా అంటాడు. దానికి ఆనా, నాకు ఎనర్జీ అయిపోయింది, నా కమ్యూనికేట్ డివైస్ నీ హార్ట్లో ఉంది అంటుంది. అలా 3 నిమిషాలు అయిపోగానే లవ్ ఫీల్ పోతుంది. అప్పుడు ఫాంగ్లీ, నీకు కమ్యూనికేట్ డివైస్ వల్ల ప్రాబ్లం ఉందా అంటాడు. దానికి ఆనా, నువ్వు డివైస్ తీయడానికి ట్రై చేయకు, నీకు చాలా ప్రమాదం అవుతుంది, ఒకవేళ నువ్వు తీయాలి అని చూస్తే నేను నిన్ను ఎప్పటికీ ప్రేమించను అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత ఫాంగ్లీ సంగ్తో, ఆనా తన కమ్యూనికేట్ డివైస్ వల్ల ఉండిపోయింది, ఎందుకంటే తన డివైస్ నా హార్ట్లో ఉండిపోయింది అంటాడు. వెంటనే తను డాక్టర్ దగ్గరికి వెళ్తాడు, డాక్టర్తో ఆ డివైస్ని నా హార్ట్ నుంచి తీసేయాలి అంటాడు. దానికి డాక్టర్, ఈ సర్జరీ వల్ల చాలా డేంజర్ అవుతుంది, దాన్ని తీసేసిన తర్వాత 30% మీకు బతకడానికి ఛాన్సెస్ ఉన్నాయి అంటాడు. దానికి ఫాంగ్లీ, నేను ఈ సర్జరీ చేయించుకుంటాను అంటాడు. కానీ సంగ్ మాత్రం వద్దు అంటాడు, అంత రిస్క్ కూడా నువ్వు తీసుకోకూడదు అంటాడు. అప్పుడు ఫాంగ్లీ, నేను ఈ రిస్క్ తీసుకోకపోతే ఆనా చనిపోతుంది అంటాడు. తర్వాత ఫాంగ్లీ తన పాకెట్లో నుంచి షాబుని తీసి దాంతో మాట్లాడుతూ డివైస్ తీయడానికి ఐడియాస్ తెలుసుకుంటాడు. దానికి షాబు సిస్టంలో టైప్ చేస్తూ చెబుతుంది, ఈ సర్జరీ చేసుకోకు అని, అలా చేస్తే నువ్వు చనిపోతావు అంటుంది. లేదు చేసుకుంటా అంటే ఆపరేషన్ థియేటర్లోకి నన్ను తీసుకువెళ్ళు, మా టెక్నాలజీని ఉపయోగించి నిన్ను కాపాడడానికి ట్రై చేస్తాను అంటుంది. మళ్ళీ టైప్ చేస్తూ, మీరు ఆనాకి తినడానికి ఏమీ ఇవ్వకండి, ఓన్లీ వాటర్ మాత్రమే ఇవ్వండి, ఎందుకంటే తనకి ఫుడ్ డైజెస్ట్ చేసుకునే ఎనర్జీ లేదు అంటుంది. తర్వాత ఫాంగ్లీ హాన్ని చాయ్ రెస్టారెంట్కి ఆనాని కలవడానికి పంపిస్తాడు. హాన్ వెళ్ళి, ఆనా డైట్లో ఉందని అందుకే ఈ వాటర్ ఇవ్వమన్నాడని ఫాంగ్లీ పంపించిన స్పెషల్ వాటర్ని ఆనాకి ఇస్తాడు.
ఆ వాటర్ని టేస్ట్ చేస్తుంది యానా. అవి ప్లెయిన్ వాటర్. దాంతో యానాకి అర్థమవుతుంది ఇదంతా ఫాంగ్లీకి షాబు చెప్పింది అని. అప్పుడు యానా షాబు గురించి హ్యాన్ని అడుగుతుంది. దానికి హ్యాన్ షాబు ఫాంగ్లీ దగ్గరికే ఉంది, కొన్ని రోజుల్లో తిరిగి ఇచ్చేస్తాడంట అంటాడు. ఇక్కడ హాస్పిటల్లో ఫాంగ్లీ సర్జరీ చేయమంటాడు, కానీ డాక్టర్ వద్దు అంటాడు. ఇది చాలా రిస్క్ అని చెప్తాడు. అప్పుడే జియా ఒక ఫేమస్ డాక్టర్ని తీసుకుని అక్కడికి వస్తుంది ఫాంగ్లీ సర్జరీ కోసం. నేను నీ ఫ్రెండ్గా హెల్ప్ చేస్తున్నాను అని చెప్తుంది జియా. అప్పుడు ఫాంగ్లీ డాక్టర్తో వెళ్ళిపోతాడు లోపలికి. తర్వాత సంగ్ జియాతో, నిన్ను ఫాంగ్లీ వద్దు అన్నాడు కదా, మళ్ళీ ఎందుకు హెల్ప్ చేస్తున్నావు అంటాడు. దానికి జియా, నేను ఏం చేసినా ఇప్పుడు ఫాంగ్లీ మనసులో నేను ఉండలేను, అందుకే ఒక ఫ్రెండ్లా హెల్ప్ చేస్తున్నాను అంటుంది. తర్వాత ఆనా సంగ్కి కాల్ చేసి కలవడానికి రమ్మంటుంది. సంగ్ ఆనాని కలవడానికి వెళ్తాడు. ఆనా సంగ్తో ఫాంగ్లీ ఎక్కడున్నాడు అంటుంది. దానికి సంగ్ ఫస్ట్ ఏం చెప్పాడు, కానీ కొంచెం ఆలోచించి తనకి మొత్తం చెప్పేస్తాడు సర్జరీ చేయించుకుంటున్నాడని. అది వినగానే ఆనా వెంటనే హాస్పిటల్కి పరిగెత్తుకుంటూ వస్తుంది. అలా హాస్పిటల్ లోపలికి వెళ్తుండగానే కింద పడిపోతుంది, ఎందుకంటే తనకి ఎనర్జీ లేదు కాబట్టి. అప్పుడు సంగ్ నీకేం కాదు భయపడకు అంటాడు. దానికి ఆనా, నా గురించి కాదు నా భయం, షాపు గురించి, తను నన్ను కాపాడడానికి ఏదైనా చేస్తుంది అంటుంది. తర్వాత సంగ్ ఆనాని ఎత్తుకొని హాస్పిటల్లోకి వెళ్తాడు. అక్కడ ఆనా షాబుతో ఫాంగ్లీకి ఏం అవ్వకూడదు అంటుంది. దానికి షాబు టైం స్టాప్ చేసి ఫాంగ్లీకి ఏమి అవ్వనివ్వను అంటుంది. అలా షాబు హార్ట్ నుంచి డివైజ్ను తీసి మళ్ళీ టైం స్టార్ట్ చేస్తుంది. తర్వాత డాక్టర్ బయటికి వచ్చి ఆనాకి షాబుని ఇచ్చి, ఆనాకి ఇది ఇచ్చి ఇంటికి వెళ్ళిపోమన్నాడు ఫాంగ్లీ అని చెప్తాడు. అప్పుడు ఆనా ఫాంగ్లీని కలవడానికి ట్రై చేస్తుంది, కానీ పక్కన ఉన్న జియా ఆనాపై కోపడి, నీ వల్లే ఫాంగ్లీ ఈ పరిస్థితిలో ఉన్నాడు, అందుకే ఇక్కడి నుంచి వెళ్ళిపో అని తిడుతుంది. అప్పుడు షాబు ఆనాతో ఫాంగ్లీ బాగానే ఉన్నాడు అని చెప్తుంది. అలా ఆనా షాబుని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత డాక్టర్ సంగ్తో ఫాంగ్లీకి మెలకు వచ్చింది అంటాడు. అప్పుడు హ్యాపీగా జియా అక్కడి నుంచి వెళ్ళిపోతుంటుంది. దానికి సంగ్, నువ్వు ఫాంగ్లీని కలవకుండా వెళ్ళిపోతున్నావు అంటాడు. దానికి జియా, నాకు తెలుసు ఫాంగ్లీ నన్ను కలవాలి అనుకోలేదు, అందుకే నేను కూడా తనని వద్దనుకున్నాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత సంగ్ ఫాంగ్లీని కలవడానికి వెళ్తాడు. ఆనా వెళ్ళిపోయిందని కూడా చెప్తాడు. అప్పుడు ఫాంగ్లీ, తను ఇప్పుడు ఎక్కడున్నా సేఫ్గా ఉంటుంది అంటాడు. ఇక్కడ షాబు ఆనాతో ఆ కమ్యూనికేట్ డివైస్ ప్రెస్ చేయి, షిప్పు వచ్చి మనల్ని తీసుకెళ్తుంది అంటుంది. కానీ ఆనా ప్రెస్ చేయదు. నాకు ఒకసారి ఫాంగ్లీని కలవాలని ఉంది అంటుంది. వెంటనే ఫాంగ్లీని కలవడానికి హాస్పిటల్కి వెళ్తుంది. కానీ తను హాస్పిటల్కి వెళ్ళి చూస్తే అక్కడ ఫాంగ్లీ ఉండడు. అక్కడే పక్కన ఉన్న నర్సు ఆనాతో ఫాంగ్లీ ఇంతకుముందే డిశ్చార్జ్ అయ్యాడు అని చెప్తుంది. వెంటనే ఆనా బయటకు పరిగెత్తుకుంటూ వస్తుంది. బయట తనకి ఫాంగ్లీ సంగ్ ఇద్దరు కలుస్తారు. ఆనా ఫాంగ్లీతో మాట్లాడడానికి ట్రై చేస్తుంది, కానీ తనని పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు ఫాంగ్లీ. అప్పుడు ఆనా ఫాంగ్లీకి మెసేజ్ చేస్తుంది, ఈరోజు సాయంత్రం 6 గంటలకి రివర్ దగ్గర నన్ను కలవకపోతే నా దగ్గర ఉన్న డివైస్ని ఆ రివర్లో పడేస్తాను అని చెప్తుంది. తర్వాత ఆనా వెళ్ళి ఆ రివర్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటుంది. కొంతసేపటికి ఫాంగ్లీ అక్కడికి వస్తాడు. ఆనా వెంటనే ఫాంగ్లీని హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు ఫాంగ్లీ ఆనాకి సారీ చెప్తాడు, మనకి చాలా తక్కువ టైం ఉంది, అందుకే నేను నీతోనే ఉంటా, నువ్వు వెళ్ళేదాకా అంటాడు. దానికి ఆనా, నేను ఎక్కడికి వెళ్ళాలి అనుకోవడం లేదు, నీతోనే ఉంటా అంటుంది. నేను ఇప్పుడు వెళ్ళిపోయాను అంటే మళ్ళీ రాను అంటుంది. నేను ఇక్కడ నీతోనే ఉంటా, మన ఇద్దరం కలిసే ఉండాలి అంటూ ఆ డివైస్ని రివర్లో పడేయడానికి వెళ్తుంది. అప్పుడు ఫాంగ్లీ ఆ డివైస్ని పట్టుకొని దాన్ని ప్రెస్ చేస్తాడు. అప్పుడే వాళ్ళ గ్రహానికి సిగ్నల్స్ వెళ్ళిపోతాయి. అప్పుడు ఆనా ఫాంగ్లీపై కోపడుతుంది, నువ్వు ఇలా ఎందుకు చేసావు అంటుంది. దానికి ఫాంగ్లీ సారీ చెప్తాడు. వెంటనే ఆనా, నువ్వు ఈ డివైస్ వల్ల లవ్ చేసావా, దాన్ని బయటకు తీయగానే నన్ను మర్చిపోవాలనుకుంటున్నావా అంటుంది. దానికి ఫాంగ్లీ, అలా కాదు, నువ్వు మళ్ళీ నీ గ్రహానికి వెళ్తే నువ్వు మళ్ళీ ఎనర్జీగా తయారవుతావు అంటాడు. అప్పుడు ఆనాకి కిస్ కూడా చేస్తాడు. అలా ఇద్దరు హగ్ చేసుకొని ఏడుస్తూ ఉంటారు. తర్వాత ఫాంగ్లీ ఆనా ఇద్దరు చాయ్ రెస్టారెంట్కి వెళ్తారు. అక్కడ ఫాంగ్లీ కుక్ చేస్తూ ఉంటాడు. అప్పుడే ఆనా ఫైర్ ఎక్స్టింగ్విషర్ తీసుకొని వస్తుంది. దాన్ని చూసిన ఫాంగ్లీ, ఎందుకు తీసుకొచ్చావు అంటాడు. అప్పుడు ఆనా, నీకు గుర్తుందా, నేను నీకోసం ఫస్ట్ టైం ఫుడ్ కుక్ చేసినప్పుడు మంటలు వచ్చాయి కదా, అలా ఇప్పుడు కాకూడదు అని ముందు జాగ్రత్తగా తీసుకువచ్చాను అంటుంది. అప్పుడు ఫాంగ్లీ అది గుర్తుకు తెచ్చుకొని చాలా నవ్వుకుంటాడు. ఆనాతో నిన్నెప్పుడు కుక్ చేయించను అని చెప్తాడు. తర్వాత వంట పూర్తయ్యాక దాన్ని ఆనా తినడానికి వెళ్తుంది. ఫాంగ్లీ వద్దు అంటాడు, ఎందుకంటే తనకి డైజెస్ట్ అవ్వదు అని. అందుకే తను తయారు చేసిన స్పెషల్ డ్రింక్ని ఇచ్చి తాగమంటాడు. నువ్వు నా చేతి వంట తినాలి అంటే మళ్ళీ రావచ్చు అంటాడు. దానికి ఆనా తప్పకుండా వస్తాను అంటుంది. అక్కడే పక్కన ఉన్న చాయ్ డాక్టర్ జావ్తో ఆనా ఎప్పుడు తన ఊరు వెళ్ళాలి అన్నా ఏదో వేరే గ్రహానికి వెళ్తున్నట్టు బాధపడుతుంది, ఇంతకీ తన ఊరు ఎక్కడ ఉంది అంటుంది. దానికి జావ్ కూడా నాకు సరిగ్గా తెలియదు అంటాడు, కానీ ఆనాలో ఏదో స్పెషల్ పవర్ ఉంది, అందుకే ఫాంగ్లీని ఇలా మార్చింది అంటాడు. తర్వాత ఫాంగ్లీ అందరికీ ఫుడ్ తీసుకుని వస్తాడు. అందరూ హ్యాపీగా తింటూ ఉంటారు. ఆనా అందరినీ ఫోటో తీస్తూ ఉంటుంది. ఫాంగ్లీని కూడా పిక్ తీస్తున్నప్పుడు ఫాంగ్లీ తనని కిస్ చేస్తాడు.
అప్పుడే పక్కన ఉన్న సంఘ్ తినడానికి పిలిచారా లేకపోతే మీ రొమాన్స్ చూడడానికి పిలిచారా అంటాడు. అలా అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యి అందరూ తింటూ ఉంటారు. తర్వాత హ్యానా సంఘ్కి ఒక గిఫ్ట్ ఇస్తుంది. సంఘ్ ఆ గిఫ్ట్ను చూసి చాలా ఎమోషనల్ ఫీల్ అవుతాడు. హ్యానాని హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడికి ఫాంగ్లీ వచ్చి డ్రైవర్కి ఫోన్ చేసి సంఘ్ని ఇంటికి తీసుకెళ్ళమంటాడు, ఎందుకంటే తనకి మంది ఎక్కువైందని. తర్వాత హ్యానాతో నాకు గిఫ్ట్ ఇవ్వా అంటాడు. దానికి హ్యానా నీ గిఫ్ట్ పైన ఉంది అంటుంది. అలా హ్యానాని హక్ చేసుకుని తనని తన ఇంటికి తీసుకొని వెళ్తాడు. అక్కడ హ్యానా పడుకున్న తర్వాత తన హెడ్ పై కిస్ చేస్తాడు. తన చేతిలో చేయి వేసుకొని తన పక్కనే పడుకుంటాడు. అప్పుడే ఫాంగ్లీకి కల వస్తుంది. దాంతో చాలా భయపడతాడు. వెంటనే హ్యానా నిద్రలేచి ఫాంగ్లీని హక్ చేసుకొని పడుకుంటుంది. తెల్లారగానే హ్యానా వెళ్ళిపోవడానికి ముందు ఫాంగ్లీతో నువ్వు ఉండమంటే ఇక్కడే ఉండిపోతా అంటుంది. దానికి ఫాంగ్లీ వద్దు, నేను నిన్ను మంచిగా పంపించాలి అనుకుంటున్నా అంటాడు. అప్పుడే ఫాంగ్లీ బయటకు వెళ్తూ ఉంటాడు. హ్యానా కూడా తన వెనకే వచ్చి తనని హక్ చేసుకుంటుంది. ఫాంగ్లీతో నేను నువ్వు చెప్పిన ప్రతి మాట వింటాను, నన్ను వెళ్ళమని చెప్పకు అంటుంది. అప్పుడే బయట నుంచి సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ విని హ్యానా భయపడుతుంది, తన సెప్పు వచ్చింది అనుకుని. తర్వాత హ్యానా ఫాంగ్లీతో నన్ను పంపించొద్దు అంటుంది. దానికి ఫాంగ్లీ నేను చెప్తున్నా కదా నువ్వు ఇక్కడ ఉండలేవు అంటాడు. దానికి హ్యానా ఏ ఇప్పుడు నన్ను ఇష్టపడటం లేదా అంటుంది. దానికి ఫాంగ్లీ అలా ఏం కాదు అని తనని బయటకు తీసుకొస్తూ ఉంటాడు. హ్యానా చాలా భయపడుతూ ఉంటుంది. ఇంతలో బయట నుంచి సంఘ్ వచ్చి బయటకు రమ్మంటాడు, ఎందుకంటే హ్యానా వెళ్ళిపోతుందని ఫేర్వెల్ పార్టీ రెడీ చేస్తాడు. చాలా బెలూన్స్ తీసుకొచ్చి ఉంటాడు. ఇంతలో ఫాంగ్లీ క్యాబ్ను పిలిచి సంఘ్ని తీసుకెళ్లమని చెప్తాడు. సంఘ్ వెళ్ళిపోయాక తర్వాత హ్యానా ఫాంగ్లీతో నాకు సంఘ్ ఇచ్చిన గిఫ్ట్ చాలా బాగా నచ్చింది అంటుంది. నువ్వు నన్ను అడుగుతావు కదా నేను ఇక్కడ ఉండాలా నా గ్రహానికి వెళ్ళాలా అని, నువ్వు ఎక్కడ ఉంటే అక్కడే నా హోమ్ టౌన్ అంటుంది. హ్యానా అలా అనగానే ఫాంగ్లీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు, తనని కిస్ చేస్తాడు. తర్వాత సంఘ్ వాళ్ళ అమ్మ సంఘ్కి కాల్ చేసి ఇంటికి రమ్మంటుంది. సంఘ్ ఇంటికి వెళ్తాడు. వాళ్ళ అమ్మ నీకోసం నేను తెచ్చినవన్నీ ఫాంగ్లీకి ఎందుకు తీసుకెళ్ళి ఇచ్చావు అంటుంది. దానికి సంఘ్ నాకు ఫాంగ్లీ ఈ ప్రాజెక్ట్లో చాలా హెల్ప్ చేశాడమ్మా, అందుకే నేను తీసుకువెళ్ళి ఇచ్చాను అంటాడు. నేను ఈ కంపెనీలో వర్క్ చేయాలి అనుకోవడం లేదు, పెయింటింగ్ అంటే నాకు చాలా ఇష్టం, నేను పెయింటింగ్ చేయాలి అనుకుంటున్నాను, నేను నా లైఫ్లో నాకు ఇష్టం వచ్చినట్టు ఉండాలి అనుకుంటున్నాను, అప్పుడే నేను హ్యాపీగా ఉంటాను అంటాడు. అలా చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు వాళ్ళమ్మ కూడా ఈసారి తన మాటల్ని అర్థం చేసుకుంటుంది. తర్వాత ఫాంగ్లీ హ్యానాని షాపింగ్కి తీసుకొని వెళ్తాడు. ఇన్ని ఐటమ్స్ ఎందుకు అంటుంది. దానికి ఫాంగ్లీ ఈ ఐటమ్స్ అన్ని మీ వాళ్ళు చూసి నా ప్రేమని అర్థం చేసుకొని నిన్ను త్వరగా కిందకి పంపిస్తారు అంటాడు. అప్పుడే మాల్లో ఉన్న సేల్స్ గర్ల్ ఫాంగ్లీకి సైట్ కొడుతూ ఉంటుంది. దాన్ని హ్యానా చూసి జెలస్ ఫీల్ అవుతుంది. సేల్స్ గర్ల్ దగ్గరికి వెళ్ళి గొడవ కూడా పడుతుంది. అదంతా ఫాంగ్లీ చూసి చాలా నవ్వుకుంటాడు. తర్వాత ఇద్దరు బయటకు వస్తారు. అయినా కూడా అలాగే నవ్వుతూ ఉంటాడు. దానికి హ్యానా నేను వెళ్ళిన తర్వాత నువ్వు ఎవరైనా అమ్మాయితో ఉన్నావని తెలిసిందనుకో బాగోదు, నేను అంతా పైనుంచి చూస్తూనే ఉంటాను అంటుంది. దానికి ఫాంగ్లీ నువ్వు మళ్ళీ రాకపోతే ఎట్లా అంటాడు. అప్పుడు హ్యానా ఒకవేళ నేను రాకపోతే నువ్వు వేరే అమ్మాయితో డేటింగ్ చెయ్యి అంటుంది. ఇంతలో రోడ్డుపై వెళ్తున్న ఒక వ్యక్తి ఫాంగ్లీకి తగులుతాడు. అప్పుడు ఫాంగ్లీ కింద పడ్డ ఆ వ్యక్తి వస్తువులు తీస్తున్నప్పుడు ఇంతలో అందరూ ఫ్రీజ్ అవుతారు. అప్పుడే వెనక ఉన్న హ్యానా కూడా వెళ్ళిపోతుంది. దాంతో ఫాంగ్లీకి అర్థమవుతుంది హ్యానా వెళ్ళిపోయింది అని. ఫాంగ్లీ చాలా ఏడుస్తాడు. అలా తర్వాత కంపెనీకి మళ్ళీ సీఈఓ అవుతాడు ఫాంగ్లీ. చాలా సక్సెస్ అవుతాడు బిజినెస్లో. అలా రెండు సంవత్సరాలు గడిచిపోతాయి. ఇంకా ఫాంగ్లీ హ్యానా కోసం వెయిట్ చేస్తూనే ఉంటాడు. ఒకరోజు ఫాంగ్లీ మీడియాకి ఇంటర్వ్యూ ఇస్తూ ఉంటాడు. అందులో ఒక రిపోర్టర్ మాట్లాడుతూ నీకు సీక్రెట్గా ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ లేదా అంటుంది. దానికి ఫాంగ్లీ నా గర్ల్ ఫ్రెండ్ 2 సంవత్సరాల క్రితమే వదిలేసింది, నేను ఇంకా తనని మర్చిపోలేదు అంటాడు. తర్వాత రిపోర్టర్తో నేను ఒక క్వశ్చన్ నిన్ను అడగొచ్చా అంటాడు. దానికి ఆ రిపోర్టర్ హా అడుగు అంటుంది. అప్పుడు ఫాంగ్లీ నీ పేరేంటి అని అడుగుతాడు. దానికి ఆ రిపోర్టర్ హ్యానా అంటుంది. దానికి ఫాంగ్లీ నువ్వు గర్ల్ ఫ్రెండ్గా ఉంటావా అంటాడు. దాంతో మళ్ళీ మీడియాలో ఫాంగ్లీ పేరు మారమవుతుంది, రసికరాజు అని. అది చూసి హాన్ ఫాంగ్లీతో ఈ న్యూస్ని నువ్వు హ్యాండిల్ చేయగలవా అంటాడు. దానికి ఫాంగ్లీ హా చేస్తానులే అంటాడు. అప్పుడే బయట నుంచి ఉరుముల శబ్దం వినిపిస్తుంది. అది ఫాంగ్లీ విని ఎవరో పైనుంచి నన్ను తిడుతున్నారనుకుంటా అంటాడు. తర్వాత సంఘ్ ఫాంగ్లీ దగ్గరికి వచ్చి కోపంతో నువ్వు 2 సంవత్సరాలకే హ్యానాని మర్చిపోయావా, ఆ రిపోర్టర్తో అలా ఎందుకు అన్నావు అంటాడు. దానికి ఫాంగ్లీ నేను కంపెనీ గురించి మాట్లాడదామని మీడియాని పిలిచాను, కానీ మీడియా వాళ్ళు మాత్రం నా పర్సనల్ లైఫ్ని అడుగుతున్నారు అంటాడు. మరి ఏం చేయాలి నేను, అందుకే అలా చెప్పాను అంటాడు. తర్వాత పర్ఫ్యూమర్ని కలవడానికి వెళ్తాడు ఫాంగ్లీ, హ్యానా ఎలా తయారు చేసిందో ఆ పర్ఫ్యూమ్ని తెలుసుకుందామని. అప్పుడే సంఘ్ ఫాంగ్లీకి కాల్ చేసి నేను ఫారిన్ వెళ్ళబోతున్నా కాబట్టి నేను వెళ్ళేలోపు నువ్వెవరితో అయినా లవ్లో ఉండు, అది చూసి నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను అంటాడు. ఒక అమ్మాయిని దగ్గరికి పంపుతున్నాను, చాలా బాగుంటుంది చూడు అంటాడు. దానికి ఫాంగ్లీ కూడా ఓకే అంటాడు. అప్పుడు సంఘ్ నువ్వు ఇంత తొందరగా ఎలా ఒప్పుకుంటున్నావు, హ్యానా గురించి నీకు భయం లేదా అంటాడు. దానికి ఫాంగ్లీ నేను ఇలా వేరే అమ్మాయితో ఉన్నానని తెలిస్తే హ్యానా జెలస్ ఫీల్ అయ్యి తొందరగా నా దగ్గరికి వస్తుందని అంటాడు.
అప్పుడే ఫాంగ్లీ దగ్గరికి ఒక అమ్మాయి వస్తుంది. ఎవరు అని ఫాంగ్లీ చూస్తే తను యానా. యానాను చూసి ఫాంగ్లీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు, తనను నమ్మలేకపోతుంటాడు. వాళ్ళిద్దరూ ఒక దగ్గర ఉన్నప్పుడు హాన్ ఫోటో తీసి సంగ్కి పంపుతాడు. ఆ ఫోటోలో ఫాంగ్లీని హ్యానాని చూసి సంగ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంతలో సంగ్ వెనుక ఉన్న అమ్మాయి సంగ్ ఫోన్ని లాగేసుకుంటుంది. అప్పుడు సంగ్ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి, అలా ఫోన్ లాక్కోవడం చాలా తప్పు, నా ఫోన్ నాకు ఇచ్చేయి అంటాడు. అప్పుడు ఆ అమ్మాయి ఫేస్కున్న మాస్క్ తీస్తుంది. ఆ అమ్మాయి ఎవరో కాదు, జియా. జియాని చూసి సంగ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇక్కడ ఫాంగ్లీ మాత్రం ఎదురుగా హ్యానా ఉన్నా నమ్మడు, అది మొత్తం నా కళ అనుకుంటాడు. అప్పుడు హ్యానా నిన్ను ఎలా నమ్మించాలి అంటుంది. దానికి ఫాంగ్లీ నీ ఐడి చూపించు అంటాడు. అప్పుడు హ్యానా తన ఐడి చూపిస్తూ నేను ఈ భూమిపైకి పర్మనెంట్గా ఉండడానికి వచ్చేసాను అని చెప్తుంది. దానికి సంగ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ వెల్కమ్ హోమ్ అంటాడు. అప్పుడు హ్యానా నువ్వు ఎక్కడ ఉంటే అదే నా ఇల్లు అంటుంది. అలా ఇద్దరు కిస్ చేసుకుంటారు. అలా ఫాంగ్లీ లైఫ్లోకి ఏలియన్ అయిన యానా మళ్ళీ తిరిగి వచ్చింది. అలా సీజన్ 1 ఎండ్ అవుతుంది. మరి ఈ సిరీస్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అంతేకాకుండా ఈ సిరీస్ని అంతా కలిపి 3 ఎపిసోడ్లుగా పెట్టాలనుకుంటున్నా. మరి పెట్టాలో లేదో కింద కామెంట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.